వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ టిప్స్. ఇది జాలంపల్లిలో ఉండే డ్యామ్ అండి. ఇది మాడుగుల మండలంలో ఉంది, విశాఖపట్నం దగ్గర. సో చాలామందికి తెలిసే ఉంటుంది విశాఖపట్నం వాస్తవులకి. సో మేము అక్కడ పిక్నిక్కి వెళ్ళామండి మా ఆడబడుచులతో అందరితో కలిసి, మొత్తం 4 ఫ్యామిలీలు. అయితే వెళ్ళేటప్పుడే అక్కడ చికెన్ రెడీ చేసుకుందామని గ్రిల్ చికెన్ 1 కేజీ చికెన్ పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళాము. ఆ చికెన్ మొత్తం అక్కడ వాటర్ బోర్ కూడా ఉంది, శుభ్రంగా క్లీన్ చేసేసి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి బాగుంటుందని ప్యాకెట్లు అనేవి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము. సో ముందుగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నాము 2 ప్యాకెట్స్ కేజీ చికెన్కి. నెక్స్ట్ మసాలా పౌడర్ అనేది 1 ఫుల్గా యాడ్ చేసాము. నెక్స్ట్ ఉప్పు కారం అనేవి ఎవరి రుచికి సరిపడినంత వాళ్ళు యాడ్ చేసుకోవాలండి. సో ఉప్పు అనేది 1 స్పూన్ యాడ్ చేసాము, రెడ్ చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ యాడ్ చేసాము, ఆయిల్ వచ్చేసి 1-2 స్పూన్స్ యాడ్ చేసాము. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా వన్స్ బాగా కలిపిన తర్వాత 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత మేము బయటకు వెళ్ళామండి స్టిక్స్ అనేవి తెచ్చుకోవడానికి. ఆ ఎదురు పొలాలు ఉంటాయి కదా చికెన్ అనేది గుచ్చడానికి, కొద్దిగా మంటకి కూడా వెండి పొలాలు అనేవి తీసుకురావడానికి బయటకు వెళ్ళాము. వాటిని చిన్న చిన్నగా ఇలా కట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాము. మా ఆడబడుచు ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టారు. సో అందులో కొన్ని పచ్చివి కూడా తీసుకొచ్చాము, వాటిని సన్నగా కట్ చేసుకొని మనం గ్రిల్డ్ చికెన్కి సన్నగా పుల్ల అనేది ఉండాలి కదా ఆ స్టిక్ అనేది, అంచులు కూడా సన్నగా కట్ చేసుకోవాలి చికెన్ గుచ్చడానికి వీలుగా ఉంటుంది. ఆ పై తోలు మొత్తం తీసేసుకోవాలి స్కిన్ మొత్తం కరిది. దాన్ని ఇప్పుడు కర్రీని 1-3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న అంచులు మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా చాలా షార్ప్గా రబ్ చేసుకోవాలండి. అప్పుడు ఆ చికెన్ పీసెస్ అనేవి గుచ్చుకోవడానికి వీలుగా ఉంటాయి. అలా ఆ స్టిక్స్ అనేవి మనం 10 వరకు రెడీ చేసుకున్నాము. 1 స్టిక్కి వచ్చేసి 8-10 పీసెస్ వరకు గుచ్చుకొని రెడీ పెట్టుకున్నాము. సో ఇలా మంట వెలిగించేటప్పుడే ముందుగా బొగ్గులో వేసామండి. తర్వాత మేము తెచ్చిన వెండి చిన్న చిన్న కర్రలు ఉన్నాయి కదా వాటిని వెలిగించాము. సో అక్కడ రెడీగా ఇలా రాళ్ళు అరేంజ్ చేసి ఉన్నాయండి 4-5 ప్లేసుల్లో, ఎందుకంటే అక్కడ కార్తీక మాసంలో ఎక్కువ పిక్నిక్కి వెళ్తారు ఆ డ్యామ్ దగ్గరికి. జాలంపల్లి డ్యామ్ అనేది చాలా పెద్ద డ్యామ్ అండి, అక్కడ చుట్టుపక్కల 100+ గ్రామాలకి పంట పొలాలకు అనేది నీరు వస్తుంది. ఆ డ్యామ్ వల్ల చాలా కాలువలు ఉన్నాయి ఆ డ్యామ్ దగ్గర నుంచి పంట పొలాలకు వెళ్ళడానికి. అటు రావుగత మండలానికి కానీ చోడవరం మాడుగుల మండలానికి ఆ డ్యామ్ దగ్గర నుంచి అనేది పంట పొలాలకి వాటర్ అనేది వెళ్తూ ఉంటుంది. అటువైపు ఆ డ్యామ్ నుంచి వెళ్ళే వాటర్ ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి 2-3 సంవత్సరానికి 2 సార్లు అనేది పంట వస్తుందండి. దాల్వా ఉడిపాల అంటారు కదా, సో వరి అనేది బాగా పండుతుంది ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలకి. సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో మేము తెచ్చిన చిన్న చిన్న చెదుగులు మొత్తం కట్ చేసుకొని వెలిగిస్తున్నారు. ఒకేసారి 2-3 పిల్లలు పెట్టేస్తున్నారండి, ఒక్కోసారి ఈ స్టిక్స్ కూడా కాలిపోతున్నాయి వాళ్ళ ఆరాటంతో పెట్టడం వల్ల. సో ఫైనల్గా ఇలా బాగా కాలిన తర్వాత నిమ్మకాయ అనేది కొంచెం పిండుకొని ఒక్కొక్కరు తినేసారండి, చాలా బాగుంది టేస్ట్. అయితే అది పొలాల్లో మనం ఏం రెడీ చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఏది రెడీ చేసుకున్నా దాని తోడు అందరూ ఆకలితో ఉంటారు, బయట నుంచి వేసేసరికి ఎప్పుడు తిందామని ఆతృతతో. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో చూసారు కదండి జాలపల్లి డ్యామ్ వీడియో మొత్తం ఫుల్గా తీసానండి, అది త్వరలో అప్లోడ్ చేస్తాను. మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.